నిర్వహించిన నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ కీలక నేతలు చతికిల పడ్డారు. పార్టీ అధినేత సీఎం జగన్ వారిపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఫైర్ బ్రాండ్లుగా పార్టీలో తోపులుగా ఇప్పటి వరకు చలామణి అయిన నాయకులు పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటారని అందరూ భావించారు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ ఆయా నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గుండగుత్తుగా ఏకగ్రీవాలు చేస్తారని, పార్టీని పరుగులు పెట్టిస్తారని, గ్రామ స్థాయిలో విజృంభిస్తారని అనుకున్నారు. కానీ నాలుగు విడతలు ముగిసేసరికి మాత్రం చాలా మంది వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారు. కొడాలి నాని జగన్ కేబినెట్ లో కీలక మంత్రి, పైగా జగన్ కు వీర విధేయుడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీని ఎప్పుడూ టార్గెట్ చేయాలన్నా నానేనే జగన్ రంగంలోకి దింపుతున్నారు. అలాంటి నాని తాజా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించలేకపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టింది. అదే సమయంలో మంత్రి గారి సొంత ఇలాకాలోనూ వైసీపీ విజయం సాధించలేకపోయింది. ఇది పార్టీకి మైనస్ గా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కు ఉన్న అత్యంత వీర విధేయుల్లో ఈయన ముఖ్యులు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన నాయకుడు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించి పార్టీలో తోపుగా మారారు. అయితే తాజాగా జరిగిన 4 దశల పంచాయతీ ఎన్నికల్లో ఆయన సత్తా చాటలేకపోయారు. ముఖ్యంగా చంద్రబాబు పుట్టి పెరిగిన గ్రామం నారావారిపల్లెలో వైసీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి శపథం చేసినా ఈయన పూర్తిగా చతికిల పడ్డారు. ఇక్కడ టీడీపీ మద్దతు అభ్యర్థి లక్ష్మీ గెలుపుగుర్రం ఎక్కారు. నందిగం సురేష్ బాపట్ల ఎంపీ అయిన సురేష్ జగనంటే ప్రాణమిస్తారు. ఈ క్రమంలోనే రాజధానిపై పార్టీ వాయిస్ వినిపించారు. ఆయన కూడా స్థానికంలో పూర్తిగా విఫలమయ్యారు. బాపట్ల పరిధిలోని పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కోన రఘుపతి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. కోన రఘుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2 గ్రామాల పంచాయతీలను వైసీపీకి ఏకగ్రీవం చేయాలని అనుకున్నారు. అయితే టీడీపీ ఇక్కడ గెలుపుగుర్రం ఎక్కింది. ఇది కూడా రఘుపతిపై జగన్ పెట్టుకున్న ఆశలను కళ్ళ చేసింది. గడికోట శ్రీకాంత్ రెడ్డి అత్యంత కీలకమైన జగన్ సొంత జిల్లా కడపలో వ్యవహారాలు చక్కబెడుతున్న ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి. అయితే మునిపెన్నడూ లేని విధంగా కడపలో టీడీపీ పాగా వేసిందంటే ఈయన ఎలా ఫెయిల్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా జగన్ దగ్గర మైనస్ మార్కులు పడ్డాయని అంటున్నారు. తానేటి వనిత మంత్రి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ స్థానికాన్ని ఎగరవేసుకుపోయింది. ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమెకు జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే తాజా ఫలితాల్లో ఆమె సత్తా చాటలేకపోయారు. సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తొలిసారి ఎన్నికై ఇటీవల మంత్రి పగ్గాలు చేపట్టిన సిదిరి అప్పలరాజు జగన్ అంటే ప్రాణం పెట్టేస్తారు. దీంతో స్థానికంలో పట్టు సాధించి జగన్ కు కానుకగా ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రతిజ్ఞ చేశారు. కానీ ఫలితమంతా రివర్స్ అయింది. ఇలా వైసీపీలో జగన్ కు కీలక సైన్యంగా భావించే నాయకులు ఈ 4 దశల పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపలేకపోవడం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.